టౌన్లో గిరిజన భవన్ని 1.10 కోట్ల రూపాయలతో నిర్మాణం చేసుకొని పూర్తి చేసుకున్న భవనాన్ని ప్రారంభం చేసుకోవడం, మరి ఇందాక పెద్దలందరూ అన్నట్టు స్కూల్ ఆఫ్ ఎక్సలెన్సీ 20 కోట్లతోని మరి రోడ్డు పక్కన నేషనల్ హైవే పక్కన బ్రహ్మాండమైన స్థలంలో ఈ బిల్డింగ్కు శంకుస్థాపన చేయడం, కొద్దిసేపట్లో ఎంపీ గారు అన్నట్టు రేలకాయలపల్లిలో కూడా 21 కోట్లతోని ఇంకో ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ స్కూల్ని కూడా భూమి పూజ చేసుకున్న ఈ సందర్భం మా గిరిజన బిడ్డలందరికీ కూడా నేను హృదయపూర్వకంగా శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ కార్యక్రమానికి నన్ను ఆహ్వానించి మిమ్మల్ని అందరినీ కలుసుకొని ఈ కార్యక్రమాలు నిర్వహించుకునే గొప్ప అవకాశం ఇచ్చిన మీ అభిమాన నాయకులు, మమ్మల్ని క్యాబినెట్లో ఆదరించి గౌరవించే అన్న ఈ జిల్లా మంత్రివర్యులు, స్థానిక శాసనసభ్యులు, రాష్ట్ర మంత్రివర్యులు పువ్వాడ అజయ్ కుమార్ గారికి 42.50 కోట్ల రూపాయలతో ఈరోజు మరి ప్రారంభోత్సవాలు శంకుస్థాపనలు చేస్తున్న సందర్భంగా ఈ స్కూల్ ఆఫ్ ఎక్సలెన్సీ మా గిరిజన బిడ్డలు రాష్ట్ర వ్యాప్తంగా మంచి సీట్లు, అటు మెడికల్ ఇటు ఇంజనీరింగ్ లేకపోతే ఐఐటి ఎన్ఐటిలో ఉన్నత విద్యను మరి ప్రోత్సహించే విధంగా రాష్ట్ర ప్రభుత్వం కేసీఆర్ గారి నాయకత్వంలో వారి ప్రోత్సాహంతో మరి వారి ఆశీస్సులతో ఈరోజు 20 కోట్ల రూపాయలతో ఈ బిల్డింగ్ శంకుస్థాపన చేసుకోవడం మా గిరిజన బిడ్డలందరికీ కూడా హృదయపూర్వకంగా శుభాకాంక్షలు ఆశీస్సులు తెలియజేసుకుంటూ ఈరోజు తెలంగాణ రాష్ట్రం కేసీఆర్ గారి నాయకత్వంలో గిరిజన సంక్షేమం, గిరిజనుల అభివృద్ధి, గిరిజనుల వికాసం కోసం పెద్ద ఎత్తున కృషి చేస్తూ ఉంది అని ఒక గిరిజన బిడ్డగా 30 ఏళ్ల రాజకీయ జీవితంలో చాలామందికి ఆ రోజు తెలుగుదేశంలో ఉన్నా ఈరోజు టీఆర్ఎస్లో మంత్రిగా ఉన్నా చిన్న స్థాయి నుంచి సర్పంచ్ స్థాయి నుంచి కేసీఆర్ గారి ఆశీస్సులతో మంత్రిగా ఉన్న 30 ఏళ్ల ప్రజా జీవితంలో రాజకీయ జీవితంలో అనేక రాజకీయ పార్టీలను చూసాం, మేదిక మీద ఉన్న అందరం కూడా వివిధ పార్టీలో పనిచేశాం, అందరికీ రాజకీయాల్లోకి వస్తే పదవి రావాలని ఎంత ఆలోచన ఉంటుందో ఆ పదవి ద్వారా ఆ ప్రాంతం, మనం వచ్చిన ఊరు, మనం పుట్టిన ఊరు, మనం గెలిపించిన ప్రజలకు అంతే మేలు చేయాలని ఉంటుంది. అన్ని పార్టీలు తిరిగి చూసాం కానీ కేసీఆర్ గారి నాయకత్వంలోనే 60 ఏళ్ల తెలంగాణ ప్రజల ఆకాంక్ష తెలిసిన నాయకుడు, తెలంగాణ ప్రజల అవసరాలు తెలిసిన నాయకుడు, తెలంగాణ ప్రాంతంలో ఎక్కడ ఏ అభివృద్ధి చేయడం ద్వారా ప్రజలకు మేలు జరుగుతుందో తెలిసిన నాయకుడు, ఆ రోజు 60 ఏళ్ళు ఎవరికి సాధ్యం కానీ తెలంగాణ రాష్ట్ర సాధన, మరి ఆ రోజు ఉన్న కేంద్ర ప్రభుత్వం మెడలు వంచి తెలంగాణ సాధించిండు కాబట్టి ఆయన నాయకత్వంలోనే, ఆయన పటిష్టమైన నాయకత్వంలోనే తెలంగాణ ప్రజలకు మేలు జరుగుతుంది, తెలంగాణలో ఉండే అన్ని కులాలకు మేలు జరుగుతుందని నమ్మి మేమందరం కూడా టీఆర్ఎస్లోకి వచ్చినాం. ఆ సంగతి మీ అందరికి తెలుసు. ఆ రోజు అట్లా వచ్చినాం కాబట్టే మరి ఇంకెక్కడ రాష్ట్రం అంతా తిరిగి చూసే పని లేదు. మన ఖమ్మాన్ని చూస్తే తెలంగాణ రాకముందు ఉన్న ఖమ్మం 8 ఏళ్ళు వచ్చే 2 జూన్ 2 తారీఖున 8 ఏళ్ళు పూర్తి చేసుకోబోతున్నాం. స్వాతంత్రం వచ్చి 75 ఏళ్ళు పూర్తి అయితే మరి 78 సంవత్సరాల్లో సాధ్యం కానిది, 8 సంవత్సరాల్లో ఏ విధంగా సాధ్యమైందనే చూస్తే మనం ఖమ్మాన్ని చూస్తే మనం చెప్పొచ్చు మరి తెలంగాణ రాకముందు ఉన్న తేడా, తెలంగాణ వచ్చిన తర్వాత తేడా. ఖమ్మంలాగే అన్ని పట్టణాలు బ్రహ్మాండంగా, ఒక పట్టణాలే కాదు పల్లెలు, పల్లెల్లో ఉండే పేదవాళ్ళు ఎవరైనా ఆలోచించారా మా అమ్మలక్కలు ఇంతమంది ఉన్నారు? మరి ఈరోజు ఒక బిడ్డ గర్భం దాలిస్తే తనకు ఒక పూటన్నా మంచి కడుపు నిండా మంచి భోజనం పెట్టాలని ఈ 75 ఏళ్లలో దేశంలో ఏ రాష్ట్రమైనా, ఏ ముఖ్యమంత్రి అయినా, లేకపోతే ఈ దేశాన్ని ఒక మహిళా ప్రధానిగా ఉన్నా, అనేక రాష్ట్రాల్లో ఒక మహిళా ముఖ్యమంత్రిగా ఉన్నా, ఒక తల్లి తండ్రి తన బిడ్డ గర్భం దాలిస్తే ఎలా తినాలి, ఎలా ఉండాలి, ఎలాంటి పరీక్షలు చేయించుకోవాలని ఎవరైనా ఆలోచించినా? మా అమ్మలక్కలు, నాకంటే పెద్ద వయసు వాళ్ళు ఉన్నారు, నా సమానస్కులు ఉన్నారు, చిన్నవాళ్ళు ఉన్నారు,
కేసీఆర్ తప్ప ఇలాంటి ఆలోచన ఎవరికి వచ్చిందా అని అడుగుతా ఉన్నా. ఒక కళ్యాణ లక్ష్మి ఇవ్వాలని మనం ఎక్కడికైనా పెళ్లిళ్లకు పాలోళ్ళు పోయినా మేనమామలు పోయినా 1000 రూపాయలు కట్నంగా చదివిస్తే రాసుకొని వస్తారు, అవునా కాదమ్మా? ఒక మేనమామని అక్కపోయి అన్నా నా బిడ్డ పెళ్ళుంది, నా పుట్టింటి నుంచి పట్టీలు మెట్టెలు పుస్తలు దేవాలి అని అంటే ముఖాలు చాటేస్తున్నారు. అంటే వాళ్ళ పరిస్థితి అట్లనే ఉండొచ్చు, పేదరికం ఉండొచ్చు, కానీ భారతదేశంలో ఎక్కడన్నా ఉందా మరి ఇలాంటి కళ్యాణ లక్ష్మి లాంటి 116లు? నేను భూపాలపల్లి జిల్లా ఇన్ఛార్జ్ మంత్రిగా ఉన్నా, మొన్న పోయి ఒకే ఇంట్లో భర్త లేదా తల్లికి ఇద్దరు ఆడపిల్లల పెళ్లిళ్ళు చేస్తే 116లు 116లు రెండు చెక్కులు తీసుకొని కన్నీళ్లు పెట్టుకొని వాటేసుకుంది. నా భర్త చనిపోయిండు, నా తల్లిదండ్రులు లేరు, పాలోళ్ళని పిలిచి మరి మంచిగా పెళ్లి చేసి భోజనం పెడదామంటే ఏమడుగుతుందో అని రాలేదు. కానీ మా అన్న మా నాన్న నా మేనమామ కేసీఆర్ మాత్రం 2,232 రూపాయలు ఇవాళ పంపించిండు. నా బిడ్డకు కట్నమిచ్చి పెళ్లి చేస్తే 150,000 రెండు ఇద్దరు పెళ్లిళ్ళు ఒకే రోజు చేసిన 150,000 ఖర్చు అయింది, 50,000 మిగులుతాయి. నాకు ఒక కొడుకున్నాడు మంచిగా చదివించుకుంటా బిడ్డ, మా కేసీఆర్ గారికి భగవంతుడు మరింత దీవెనలు ఇవ్వాలని మొక్కింది. అలాంటే ఇలాంటి కార్యక్రమాలు ఎక్కడ ఉన్నాయా? ఈరోజు ఓట్లు దగ్గర వస్తున్నాయి కాబట్టి మనకు పండగ వస్తే మరి ఎవరు వస్తారు? పండగ వస్తే సంక్రాంతి వస్తే గంగిరెడ్డి వాళ్ళు వస్తారు, పండగ వస్తే చాలా మంది వస్తారు. మరి అలాంటి వాళ్ళు అనేక వేషాలు వేస్తారు, అనేక మాటలు మాట్లాడతారు, వాళ్ళు ఏం చేసిండ్రు అనేది కూడా మనం ఆలోచించాలి. ఇది రాజకీయ వేదిక కాదు, కానీ మా గిరిజన బిడ్డలు అమాయకులని 75 ఏళ్లుగా ఈ దేశాన్ని పాలించిన కాంగ్రెస్ పార్టీ, ఎక్కువ రోజులు పాలించిన కాంగ్రెస్ పార్టీ, ఈరోజు 8 ఏళ్లుగా మనతో పాటు ఈ దేశాన్ని పాలిస్తున్న భారతీయ జనతా పార్టీ, నేను ఒక్కటే ప్రశ్న అడుగుతున్నా, ఈరోజు కేంద్ర ప్రభుత్వం ద్వారా ఈ రాష్ట్రంలో ఏ పేదవాడికి ఏ గిరిజనులకైనా మేలు జరిగిందా, ఒక్క రూపాయి లాభమైందా అని అడుగుతా ఉన్నా. 75 ఏళ్లలో మనం అనేక, ఇందాక గౌరవ మంత్రి వర్యులు అన్నారు మా తండలో మా రాజ్యం కావాలి, మా గుడాలో మేము పాలించుకుంటామని. ప్రతి ఎన్నికల్లో మేమున్న ఆ రోజు తెలుగుదేశం పార్టీ కూడా ఎన్నికల మేనిఫెస్టోలో చెప్పేది, ఈ ఎన్నికల్లో అధికారంలోకి వస్తే మీ తండాలు మీ గ్రామ పంచాయతీలు చేస్తామని, మీ గూడాలు గ్రామ పంచాయతీ చేస్తామని. కానీ గిరిజనులు అంటే అమాయకులు, చదువు రాని వాళ్ళు, లేకపోతే ఆర్థికంగా నిలదొక్కలేరు, ఎన్నికలప్పుడు ఏదో ఒక వాళ్ళకు లాలూచి పెట్టేసి ఎన్నికల్లో ఓట్లేపించుకుంటే మళ్ళీ 5 ఏళ్ళు వాళ్ళని పట్టించుకునే పని లేదు అనే భ్రమలో కొన్ని పార్టీలు ఉండే, ఇప్పటికీ ఉన్నాయి. వాళ్ళ కాలమే సమాధానం చెప్పాలి. కానీ గిరిజనుల అవసరాలు తెలుసుకొని గిరిజనులకు ఏం చేయడం ద్వారా వాళ్ళు మరి సమాజంలో అందరితో సమానంగా వృద్ధిలోకి వస్తారో తెలిసి మరి చేస్తున్న నాయకుడు కేసీఆర్ గారు. ఈరోజు అందులో భాగంగానే ఈరోజు ఈ స్కూల్ ఆఫ్ ఎక్సలెన్సీ 20 కోట్ల రూపాయలతో రాష్ట్రంలో ఉండాల్సింది ఖమ్మంలో ఏర్పాటు చేయడం అంటే, మా గిరిజనుల బిడ్డలకు ఈరోజు కేజీ నుంచి పీజీ విద్యను, నాణ్యమైన విద్యను, నాణ్యమైన భోజనాన్ని పెట్టి విద్య ఒకటే గిరిజనుల జీవితాల్లో వికాసాన్ని నింపుతుంది, అందరితో సమానంగా చదువుకోవాలి అని అంటే వాళ్లకు నాణ్యమైన విద్య అందియాలనేది ముఖ్యమంత్రి గారి ఆలోచన. అందుకనే భారతదేశంలో ఎక్కడ లేదు గిరిజన సంక్షేమ శాఖలో, తెలంగాణ రాకముందు రాష్ట్ర వ్యాప్తంగా 273 గురుకులాలుంటే ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నాయి 976. ఎన్ని రేట్లు గురుకులాలు పెరిగినాయి, ఒక మైనార్టీ గురుకులం వచ్చినా, బీసీ గురుకులం వచ్చినా, ఎస్టీ ఎస్సీ ఎవరి వచ్చినా, ఒక విద్యార్థి మీద సంవత్సరానికి సాలిన సంవత్సరానికి 120,000 రూపాయలు ఖర్చు పెడుతూ వాళ్లకు మంచి భోజనాన్ని ఇచ్చి మంచి ఉపాధ్యాయులను ఇచ్చి మరి దేశవ్యాప్తంగా అనేక పాఠశాలల్లో మన బిడ్డలు చదువుకునే ఒక గొప్ప అవకాశం మరి ఈ రాష్ట్ర ప్రభుత్వం కల్పిస్తుంది. అందులో భాగంగానే ఈరోజు ఇక్కడ స్కూల్ ఆఫ్ ఎక్సలెన్సీ కావచ్చు, ఈరోజు వరంగల్లో మరి సైనిక స్కూల్ కావచ్చు, లేకపోతే సిద్దిపేటలో ఇంటిగ్రేటెడ్ లా కోర్సు కావచ్చు,
సిరిసిల్లలో ఫ్యాషన్ డిజైనింగ్ ఇంటీరియర్ డిజైనింగ్ లాంటి కోర్సులు కావచ్చు ఇలా చెప్పుకుంటూ పోతే ఇదే కాదు మరి ఇంకా ఉన్నతమైన చదువులు చదవాలంటే మరి ఇతర దేశాల్లో విదేశాల్లో చదువుకోవాలన్న అంబేద్కర్ ఓవర్షిప్ ద్వారా కూడా గతంలో 10 లక్షలు ఇవ్వడానికి అనేక అవస్థలు పెట్టేవాళ్ళు అడిగిన ప్రతి ఒక్కరికి అర్హత పొందిన ప్రతి ఒక్కరికి 20 లక్షలు దేశవ్యాప్తంగా ఎక్కడికైనా పోయి చదువుకునే గొప్ప అవకాశం కల్పించింది మరి ముఖ్యమంత్రి కేసీఆర్ గారి నాయకత్వంలోని ప్రభుత్వం ఈ రోజు మా బిడ్డలందరూ మరి అన్నన్నట్టు 17 గ్రామాలే ఉంటే 47 అంటే 20 గ్రామాలు 17 నుంచి 37 అంటే 20 గ్రామాలు మా బిడ్డలు తండాలు గ్రామ పంచాయతీలు చేసుకొని ఆత్మ గౌరవంతోని పాలించినట్టే రాష్ట్రవ్యాప్తంగా 3146 గ్రామాలను తండాలను గ్రామ పంచాయతీలు చేసి మా బిడ్డలు ఆత్మ గౌరవంతో పాలించుకునే ఒక గొప్ప అవకాశం కేసీఆర్ గారి నాయకత్వంలో ఇచ్చారు కేసీఆర్ గారికి గిరిజనుల పట్ల మరి అత్యంత గౌరవం కాబట్టి ప్రతి జిల్లా కేంద్రంలో ప్రతి నియోజకవర్గ కేంద్రంలో ఆత్మ గౌరవ భవనాల పేరిట మరి హైదరాబాద్ నడిబొడ్డున కూడా అన్నన్నట్టు 20 కోట్లు ఈ బిల్డింగ్ కి ఇస్తే 25 కోట్ల రూపాయలు ఈ జాగకు అయితాయి మా గిరిజన బిడ్డలు ఎక్కడో అడవులో ఉండొద్దు వాళ్ళకి అన్ని సౌకర్యాలతో ఇక్కడ కట్టాలని వారు ఇందుకు కృషి చేసినందుకు వారిని నేను గిరిజన బిడ్డగా మనస్ఫూర్తిగా వారిని అభినందిస్తూ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మరి చాలా మంది మాట్లాడుతూ ఉంటారు అన్నయ్యం అడిగారంటే ఈ రోజు గిరిజన భవన్ ఓపెనింగ్ అయ్యింది బ్రహ్మాండంగా కోటి 10 లక్షలతోని స్లాబ్ వేసినం దాని మీద కూడా ఇంకో ఫ్లోర్ వేస్తే మీ గిరిజన సంఘాల నాయకుల సమావేశాలు కావచ్చు గిరిజన లేదన్న మరి పెళ్ళిళ్ళు చేసుకోవాలన్న సమావేశాలు అవైనా నిర్వహించుకోవడానికి అది కూడా చాలా ఖమ్మం నడిబొడ్డున ఇచ్చాం దానికో 60 లక్షల రూపాయలు ఇవ్వమన్నారు తప్పకుండా వెంటనే దానికి మంజూరు ఇస్తామన్న మా గిరిజనుల కోసం మీరు చేస్తున్న కృషికి మద్దతుగా అని చెప్పి మా రఘునాథ్ పాలెం మండలంలో ఏదైతే 20 గ్రామ పంచాయతీలు కొత్తగా అయ్యాయో ఒక గ్రామ పంచాయతీ బిల్డింగ్ కట్టాం 19 ఏమన్నారు వెంటనే వారం 10 రోజుల్లోనే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఒక డిజైన్ అప్రూవల్ చేసిందన్న రాష్ట్రవ్యాప్తంగా ఉన్న మరి గిరిజన పంచాయతీలకు ఈ సంవత్సరం 600 కోట్లు కేటాయించుకున్నాం మీ 20కి 20 మీరు అడిగిన 19 దానితో పాటు ఈ జిల్లాలో ఉండే గ్రామ పంచాయతీ అన్నిటికీ కూడా కొత్త భవనాలకు 25 లక్షల చొప్పున మంజూరు ఇస్తామని కూడా ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నాను మరి మా అమ్మలక్కలు చాలామంది ఉన్నారు చాలామంది ఎన్నికలు వచ్చినాయి కాబట్టి అన్ని వేషాలు వేసుకొని ఒకరోజు భాగవతం కోసం వెనకట ఏదో చేసిందని మన వాళ్ళు సామెత చెప్తారు ఎన్నికలు వచ్చినాయి చాలామంది రాజకీయ నిరుద్యోగులు వస్తూ ఉన్నారు స్థాయికి మించి అవగాహన లేకుండా మాట్లాడుతూ ఉన్నారు కేసీఆర్ గారు రాజకీయాల్లోకి వచ్చే నాటికి మరి రాజకీయ అసలు బడిలో ఓనమాలు కూడా దిద్దని వాళ్ళు కేసీఆర్ గారిని విమర్శిస్తున్నారు ఒక్కసారి ఆలోచించాలి మరి మీకే మీరేం కోరుకుంటున్నారు మీ రాజకీయ భృతినా లేకపోతే తెలంగాణ ప్రజల బాగోనా అనేది మనం ఆలోచించాల్సిన అవసరం ఉంది ఈ దేశాన్ని ఎక్కువ రోజులు పాలించింది కాంగ్రెస్ పార్టీ ఇక్కడ ప్రాంతంలో గిరిజనులు కూడా కాంగ్రెస్ పార్టీ ఆ రోజు మాకు అనేక అవకాశాలు ఇచ్చిందని చెప్పి మరి వేరే పార్టీలు లేవు కాబట్టి కాంగ్రెస్ పార్టీని ఎక్కువ ఆదరించిరు ఎందుకు ఆ రోజు ఈ రిజర్వేషన్ ఈ గ్రామ పంచాయతీలు ఇవ్వలేదు మరి మనం ఒకటే అడగాలి మేము ఒకరోజు కోసం వేషాలు వేసుకుంటే నమ్మం మా కష్టాలు తెలిసిన నాయకుడు మా అవసరాలు తెలుసుకొని మరి ఈరోజు పెద్ద ఎత్తున ఇక్కడ రైతులకు రైతు మరి బీమా కావచ్చు రైతు బలనే మరి వారి వెంట నడవాల్సిన అవసరం మనకు ఎంతైనా ఉంది హమార్ భయ్యా భాయ్య రాస్ బలే అత తమెన్ ఎక్క విజ్ఞప్తి కర్రీచుమ అపణ మూడు తరాలు అయిపోయిన తీన్ అపణ బాప్ దాదా అపణ పడదాదా దాదా బాప్ అపణ అపణ రాస్ దాడ కాంగ్రెస్ పార్టీని గాలే అత ఆజ ఏక్ దాడ పేటియా టూక్రి పాళ్ళేన్ మ గ్వారే ఢై మ గ్వారేన్ కిదిగేన్ వాతే కరే వాళ్ళ ఆరిచ ఎక్తో అయి దేకణం ఆజ్ రేవంత్ రెడ్డి ఏక్ ఎమ్మెల్సీ ఓటే వాసు ఏక్ ఎమ్మెల్యేన్ పిసా దేతు పకడన్ చోర్ టాండే మా ఏక్ చోరా ఏక్ కుకడి పాండే జాయక్ ఇండా పాండే దాదా ఈ చోర్ రేయన్ జాగ్రత్త రోగన్ కా
అసో చోరు ఈ దేశమైన ఈ రాష్ట్రమైన పాలించరు ఆజ కేంద్ర మే చజే కాంగ్రెస్ పార్టీని ప్రెసిడెంట్ చేని రాష్ట్ర మే చజే పార్టీని చేనిజన ఉజ్జక్ పార్టీ ఎంత ఆయజన్ రికార్డ్ మేలే ఆజ ఓటే ఆన్ పడి గేన్ అపన్ గాయ పండగ ఆయకేన్ ఘర్ లింపతో పండగ వేని ఘరే పండగ కర్ణోకతో దశేక్ చావళ్ గోళ్ దూధ్ లాన్ ధప్కార్ దతో పండగ వలపన అసేతి మై ఎక్కజ్ కేరిజుకో आज अपना आत्मा गौरव में थी बंचे ने आज केसीआर कर रोज को काम देश यहाँ कोई कर रो को नहीं आज बीजेपी ग्वारे हो रहे वोटे चावड़ों के रास रास प्रयत्नाल कर रही है निजेंगा बीजेपी पार्टी की गिरिजन ला प्रेम पटला प्रेम उन्टे रेंडु वेला मरी पदनाल गुलो अधिकारम लो कोचिने वेंटने ये राष्ट्रम लो गिरिजना जनाबा आंध्र प्रदेश విడిపోయిన తర్వాత ఇక్కడ ఎక్కువగా ఉంది మా రిజర్వేషన్ పెంచాలని ఒక కమిటీ చేసి క్యాబినెట్ లో తీర్మానం చేసి అసెంబ్లీ తీర్మానం చేసి మనం కేంద్రం దగ్గర పెట్టినాం మనం ఇక్కడి నుంచి డిమాండ్ చేద్దాం గిరిజనుల పట్ల మీకు ప్రేమ ఉంటే మా రిజర్వేషన్ ని ముందు పెంచి మాత్రమే గిరిజనుల దగ్గరికి రమ్మని చెప్పి మనం డిమాండ్ చేస్తా ఉన్నాం ఆ పని చేయకుండా మీరు కపట ప్రేమ ఒలకబోస్తే మా గిరిజనుల అమాయకులు కాదు ఈరోజు ఒక రాజకీయ చైతన్యం కలిగిన గిరిజన సమాజం అనేక మంది మా బిడ్డలు మరి ఐఏఎస్ లు ఐపిఎస్ లుగా ఇంజనీర్లు డాక్టర్లుగా ఈ ప్రాంతం నుంచి ఉన్నారు గతప్పుడు ఒకప్పుడు మరి రాజకీయాలు ఎట్లుండే నన్ను ఇక్కడ చాలా మంది చూసిను ఒక సర్పంచ్ గా ఒక జెడ్పిటిసి గా ఎమ్మెల్యే గా మరి ఎమ్మెల్యే కాకున్నా నాకు టికెట్ ఇవ్వకపోతే కేసీఆర్ గారు 20 మంది అన్నా కూడా నాకే ఓటేసిండు 20 మంది ఎమ్మెల్యేలు ఓట్లేసి కేసీఆర్ గారు నన్ను ఎమ్మెల్సీ చేసిండు గతంలో ఏ రాజకీయ పార్టీ అయినా ఇలాంటి ఒక సాధారణ మహిళకి ఇలాంటి అవకాశం ఇచ్చిందా అలాగే ఈ రోజు మంత్రిగా ఉన్నాను పిలిచి ఒక రూపాయి ఖర్చు లేకుండా ఎమ్మెల్సీ చేసి మంత్రి చేస్తే ఇది కేసీఆర్ కే చెల్లింది కానీ ఇక్కడ ఏం జరిగింది గిరిజనులకు టికెట్లు ఇస్తామని చెప్పి డబ్బులు ఇవ్వండి టికెట్లు ఇప్పిస్తామని అనేక మంది గిరిజనుల జీవితాలతో ఆడుకున్నారు అది మనందరికి తెలుసు ఆ రోడే పర్రేచ టికెట్ దరాంచు గేన్ సేర్ మూడో మారన కష్టపడన్ కమా విలేజకు పిసాలేని సదా ఆజ్ ఉందరు మూడే కుంద ఊడు గాలేకో అపన్ దీటే జేర్వాసు మీ అందరికి కూడా నేనేదో మంత్రి కాబట్టి నికాణమ్మ కాయకు ఆజ్ మోట్ 10 వేంచు గేన్ కేరికొని 30 వర్సేర్ ఏక్ సర్పంచ్ గా ఒక एक पियर पानीर बोर मोटर चावनों को तो छो महीना चुट फरते थे अपन न मांगा जूज आज मिशन बगीर था इकड़े ब्रह्मांड में ना पंप हाउस इकड़े उन्दी इंटी इंटी की स्वच्छ महीना नीरू कोई भाई टोकन पालने रोडे जारी चक भाई ये अम्मा ना रोडे में ना बिंदेत कौन पोतुं दान अड़ूता हूँ ना गतमलो गुड़ा मरी चेसे अवकाश उंडे इवन्नी मरी आरोज नुंची मना कष्टाल अलगे उन्नाई కానీ తీర్చింది మాత్రం కేసీఆర్ గారు కాబట్టి ఆయనకు నిండు మనసుతో మనమందరం దీవించాల్సిన అవసరం పెద్దెత్తున మరి దళిత గిరిజన సమాజంపైన ఉంది అని చెప్పి మీ అందరికి కూడా తెలియజేసుకుంటూ మీరందర్నీ కలుసుకొని మాట్లాడే గొప్ప అవకాశం ఇచ్చిన గౌరవ మంత్రి గారికి మరి అధికారులకు వేదిక అందరికి కూడా మరి ఇవాల నామగారు రాత్రే मुख्यमंत्री गारो कल वेकुंडे नि वाव मरी अंदर कल निजा ना अदृष्ट भावस्तू मनमंदर कुट प्राता प्रति पेदवा बागेकोटा की मार्लो चूसक मुझक पोद तप तुड़ अवकाश माला नमोद्दुनी